పిల్లలు నీరు ఎలా ఆవిరి అవుతుందో నేర్చుకోవడానికి వారే స్వయంగా చూడడం ద్వారా తెలుసుకోవచ్చు ఇందుకోసం ఒక పల్లెంలో కొద్ది మొత్తంలో నీరు పోసి బయట సూర్యకాంతిలో ఉంచడానికి మీరు వారికి సహాయపడవచ్చు తరువాత వారు ఆ పళ్ళాన్ని చేసి నీరు పోయిందని చూడవచ్చు ఇప్పుడు మీరు నీరు ఎక్కడికి వెళ్ళింది అనే విషయం గురించి మాట్లాడవచ్చు మీరు ఇలా చెప్పవచ్చు నీరు ఎండిపోయినప్పుడు అది గాలిలోకి వెళ్ళింది దానినే ఆవిరి అయిపోవడం అంటారు తరువాత ఆ నీరు ఆకాశంలోకి వెళ్లి మేఘంలో భాగం కావచ్చు ఈ చర్య పిల్లలకు ఆవిరి అయిపోవడం గురించి నేర్చుకోవడానికి సహాయపడుతుంది